పరీక్ష అది మరి కాసేపట్లో నీండ్ ఎగ్జామ్ అనేది ప్రారంభం కాబోతోంది హైదరాబాద్ దగ్గర సిచువేషన్ చూసాం మరొక పావు గంటలో విద్యార్థులందరూ సెంటర్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది 1 గంట 30 నిమిషాల తర్వాత లోపలికి అనుమతించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ప్రస్తుతం బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది కాస్త ఆలస్యంగా జరుగుతోంది సో హైదరాబాద్ అప్డేట్స్ చూసాం ఇక వైజాగ్ లో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ జరుగుతోంది ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరిన్ని వివరాలు అందిస్తారు एग्जाम कोसम अन्नी एर्पाट्लु कूडा एर्पाटु चेयडं जरिगिंदि प्रस्तुतं उम्मडि विशाख जिल्लालो अयिते मात्रं मोत्तं 16 केंद्रालनु कूडा एर्पाटु चेशारु 16 केंद्रालो सुमारु विशाखलो अयिते मात्रं 8000 मंदि कूडा विद्यार्थुलु ఈ రోజు జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్ ను రాయబోతున్నారు ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏదైతే ప్రాంగణంలోకి ప్రవేశ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాని ప్రాంగణంలోకి అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఐడి కార్డు ఆధార్ కార్డు అవ్వచ్చు పాన్ కార్డు ఓటర్ కార్డుతో పాటు మస్టర్ షీట్గా అడ్మిట్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం ఏవేవి వస్తువులు ఇక్కడ లోపలికి ఎలా చేయకూడదు వాటిని కూడా గేట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సెల్యులర్ డివైస్ తో పాటు ఇయర్ ఫోన్స్ అదే విధంగా టెక్ పెన్ బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఇలాంటివి ఏవి కూడా లోపలికి అలౌ చేయమంటున్నారు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా విద్యార్థినులకి ముఖ్యంగా బ్రేస్లెట్ తో పాటు వాచెస్ ఇవన్నింటిని కూడా లోపలికి అలౌ చేయమని చెప్తున్నారు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు కూడా జరిగేటువంటి ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు లోపల కూడా పూర్తి నిఘా నేత్రంలో అంటే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగబోతుంది ముఖ్యంగా మన విశాఖ అయితే మాత్రం ప్రస్తుతం 16 కేంద్రాల్లో అటు అనకాపల్లితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామ జిల్లా అన్ని కేంద్రాల్లో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్ గా మొత్తం 8000 మంది కూడా ఈ రోజు జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఇది ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ అనేది వైద్య విద్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంట్రన్స్ సాధించేందుకు కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మధ్యాహ్నం జరగబోయేటువంటి ఎగ్జామ్ కి అయితే మాత్రం అన్ని పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు కూడా ఎగ్జామ్ రాయబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు వాళ్ళని లోపలికి అయితే విడిచిపెట్టడం పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది కేవలం శ్రీధర్ తో చిరంజీవి అంటే విశాఖ నుంచి.